వేదికమైన పెద్దలు హరిగోపాల్ గారు, అల్లం రాజయ్య, జస్టిస్ చంద్రకుమార్ గారు, గెలుగుదల శ్రీనివాస మహారాజ్ గారు, అజిత గారు, ప్రమణ గారు, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కళారపు సంకేళ అనేటువంటి అంశం మీద ఈ సభ పెట్టారు, అది వరంగల్లో పెట్టారు. హిందీలో కవిత ఉంటుంది, ఒక గొప్ప రాగం ఒక గొప్ప కవిత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక గొప్ప కవిత ఒక గొప్ప రాగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే అవి రెండు కలుస్తాయి. ఆ కలిసినప్పుడు ఆ కలయిక విదేశీ గడ్డ మీద ఇంత స్వదేశీలు కలిసినట్టుగా ఉంటుంది అనే కవిత. వరంగల్ పేరు తలిచినప్పుడులా కూడా నాకు అలాంటి ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక సాహిత్యము పోరాటం ఇలా మేలు కలయిగా ఈ గడ్డాయి. నిన్న మొన్నటి మాస్టర్స్ లేని సుజుమాల్ గురించే కాదు, అంత ముందు కూడా నిజానికి ఇవాళ కళాలకు సంఖ్యలు మాట్లాడుతున్నాం. పోతలుగానే భజన రాశారు, అప్పటి పొగుడు భుజించడం అంటే అది ఈ గడ్డకు ఉన్న స్వభావమే ఆనాటి నుండి కూడా. అంటే జనరల్గా మనము ఇవాటి అనుకోండి. రెండవది కళాలకు సంఖ్యలు అనే మాట చిన్న వివరణ ఇవ్వాల్సి ఉన్నది. అన్ని కళాలకు సంఖ్యలు లేవు, కొన్ని కళాలకు మాత్రమే సంఖ్యలు. ఇదో సాహిత్యము కింద నుండి పైకి వెళ్తున్నట్టుగానే పైనుండి కింద కూడా వస్తుంది. పైనుండి కిందకు వచ్చే సాహిత్యానికి సత్కారం జరుగుతుంది, కింద నుండి పైకి వెళ్ళే సాహిత్యానికి మాత్రమే ఈ సంఖ్యలు ఏమి ఉంటాయి. ఇది ఆ వ్యవహారం మనం కాస్త గమనించాలి. ఇది ఒక రంగానికి లేదు, అన్ని రంగాలుగా అలాగే ఉద్యమాలలో భాగంగా ఉద్యమాల విజయాలలో భాగంగా అధికారానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడుతున్నారు. హిందుత్వ శక్తుల ప్రేరణతో వచ్చినటువంటి వాడు ఢిల్లీలో కూడా అదే భాష మాట్లాడుతున్నారు. హైదరాబాద్కి, అమరావతికి, ఢిల్లీకి తేడా లేదు, అందరూ కూడా ఒకే భాష మాట్లాడుతున్నారు. పొగిడితే మమ్మల్ని పొగడండి, లేకపోతే రాష్ట్ర ద్రోహుల కథలు చేరుకో. రెండే రెండు ఆప్షన్స్, మమ్మల్ని పొగడండి లేదా రాష్ట్ర ద్రోహులు ఏకంగా లేదా ఉగ్రవాదులు, ఏదైనా సరే అంతకు తక్కువలో దాన్ని విభేదించే వాళ్ళకి స్థానం లేదు. ఇది అందరికీ, కౌలకి, కళాకారులకి, జర్నలిస్టులకి, వాడు కూడా చెబుతాను. గౌరీ లంకేష్ గారి పేరు పేరు ఉన్నారు, పెట్టారు. నేను సభకు వెళ్ళాను, గోపింది దాన్ని కూడా రెండు మూడు రోజులుగా ఆమె రాసినటువంటి వ్యాసాలని పబ్లిష్ కోసం ట్రాన్స్లేట్ కూడా చేస్తున్నాను. చాలా చిన్న చిన్న విషయాలు మాట్లాడింది, పెద్ద రేపు సిద్ధాంతంలో మాట్లాడరా, ఈ గవర్నమెంట్ ఏమని చేసింది తప్పు అని మాట్లాడినాను. ఒకడెవడో హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నవాడు పట్టుకుంటే 500 కోట్ల రూపాయలు వాడు జేబులు వాడి ఇంట్లో దొరికింది. సరిగ్గా అదే సమయంలో మలేరియాతో చచ్చిపోతున్న వార్తలు మనకి ఏజెన్సీ నుండి వచ్చింది. ఈ రెండు సంబంధం ఉంది కదా, సంబంధం ఉందని ఎవరైనా రాస్తే ఆ జర్నలిస్ట్ ఇంటి మీద దాడి చేస్తుంది. అక్టోబర్ 2 మోడీ గారు, అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి రోజున మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అన్ని స్కామ్లు మాత్రమే ఉండేవి, మేము వచ్చిన తర్వాత స్కామ్లేని మాట ఎక్కడ వింటాం లేదని చెప్పాడు ఆయన. సరిగ్గా 3 శోభా సింగ్ అనేటువంటి జర్నలిస్ట్ వైర్ అనేటువంటి పత్రికలో ఒక స్టోరీ బస్ చేసింది, బయట పెట్టింది. అదేంటంటే ఇది అమిత్ షా గుడు జేషా అనేటువంటి నడిపే సంస్థ గత 3 కాలంలో 1600 కోట్ల సారీ 1600 రెట్లు వ్యాపారం పెంచుకున్నది. 1600 రెట్లు 1600%. ఇద్దరు వ్యాపారం సంవత్సరం 7% పెరుగుతుంది, 10% పెరుగుతుంది, 20% పెరుగుతుంది, 1600 సార్లు అని పెంచాడు. అది వేసింది, గొడవ జరుగుతున్నాడు. వెళ్ళడానికి ముందే సోలిసిటర్ జనరల్ని అక్కడ ఉద్యోగం తీసి నువ్వు ముందు ఆ కేసు చూడని చెప్పేసి సెంట్రల్ పంపించింది. ఆ వార్త తెలుగులో ఒక్క పేపర్ కూడా రాయి. 2 పేపర్ రాసింది, నవతరమైన పత్రిక హెడ్లైన్స్లో వేసింది, హన్స్ ఇండియా వేసింది. మర్నాడు వాడితో దావా వేశారు, పరుణస్తుంది దావా, ఆ వార్త కూడా హన్స్ ఇండియా వేసింది. 3 హన్స్ ఇండియా ఎడిటర్ని ఆ పదవి నుండి తప్పించేశారు. ఇది పరిస్థితి. సరే, పనిసారి ప్రస్తావన వచ్చింది, దబోల్గర్ ప్రస్తావన వచ్చింది. ఎవరైనా సరే ప్రభుత్వానికి ఒక్క మాట
ఏమడుగుతున్నారు ప్రజలు కూడా మీరు ఎన్నికలు రాని సమయంలో మీరుతో వాగ్దానం చేశారు కదా, అదొక్కటి చేసేయండి అంటారు. చేయడం మీద పత్రికలో కవులో రచనలో రాసుకుంటాయి. వాళ్ళకి భయం ఏంటంటే నిజానికి ఈ కవిత్వంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, సాహిత్యంలో ప్రమాదం ఏంటంటే, ఇవాళ ఉద్యమ రూపంలో ఉన్న సాహిత్యము రేపు రామంజన్ రేపటి రాజ్యాంగం మార్పు అవుతుంది. ఇప్పుడు అది మనకి ఓ హిస్టరీ బోర్డుతో ఉన్నది. భారత రాజ్యంలో లౌకికవాదం అనే మాట ఇప్పుడు వచ్చింది. భారత రాజ్యంలో సామ్యవాదం అనే మాట ఇప్పుడు వచ్చింది. నక్సల్బీ పోవడం తర్వాతే కదా అంత ముందు ఉందా, నక్సల్బీ పోవడం తర్వాతనే రైతంగా పోవడం తర్వాత మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ రెండు మాటలు వచ్చి చేరి 77లో. అంటే వాళ్ళ భయం ఏంటంటే మీరు ఇవ్వండి ఏమేమి అడుగుతారో అది రాజ్యాంగంలో మాట్లాడి హరగోపాల్ గారు ప్రస్తావన చేశారు. ఆ ప్రస్తావన అలాంటి ప్రస్తావన చేశారు. మీ దాంట్లో ఉన్నది ఉద్యమాలు ప్రభుత్వాలను మారుస్తాయి, పరిస్థితిని మారుస్తాయి. అది మాత్రమే కాదు, ఆ ప్రస్తావన కూడా వచ్చింది. అది రాజకీయ పార్టీలు ఆర్థిక రాజకీయ సమస్యలు పరిష్కరిస్తాయి. రచయిత కవులు కళాకారులు అంతకు మించి మానవ సంబంధాలని మరింత ఉన్నత ప్రతిపాదన చేస్తుంది. ఇంతకన్నా మెరుగు ఎలా బతకొచ్చు మానవ సమాజం? బహుశా ఈ ఎజెండా రాజకీయ పార్టీలకు ఉండదు. రాజకీయ పార్టీలు ప్రధానంగా రాజకీయ సమస్యల్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాయి. మానవ సంబంధాలు ఘర్షణల్ని రచయిత సున్నితంగా మరొక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా తీసుకెళ్ళడం కూడా వాళ్ళకి కష్టంగా లేదు. అందువల్లనే ఈ రకమైనటువంటి దాడులు అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. మరీ క్లియర్గా ఉదాహరణ ఈ మధ్యన కలిసేయాలి. పుస్తకంలో ఏం రాశారు ఒకరు దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన చంపేస్తామని ఉరి చేస్తామని ఆయన వెళ్ళి ముట్టడిస్తామని ఈ రకమైన భయం ఒక భయాన్ని కలిగేం చేయటం. దాదాపు ఒకలాంటి భాషను మాట్లాడారు. నెల రోడ్డు మీద కూడా ఉరి వేయాలి, ఉరి వేస్తామని ఒక ఎంపీ స్థాయిలో ఉన్న మంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ఉండటం ఉన్నట్టు మంచి ఒక ఉద్యమాన్ని నాయకత్వం కూడా ఊహిస్తున్నాం మంచి ఆయన రాయలసీమ వేదిక కూడా ఉన్న అదే అధ్యక్షుడుగానే మరో ఉన్నటువంటి మంచి టీజీ వెంకటేష్ ఈ భాష మాట్లాడారు. ఇంకో స్వాముల వారు తన భక్తులతో పాటు 1000 మందితో 5000 మందితో 10000 మందితో ఆయన ఇంటిని ముట్టడిస్తారు. దానిలో ఏమైందంటే నా పుస్తకం నిజంగా కొంచెం కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు నేను ఒకటి, కానీ ఎప్పుడైతే స్టేట్ ఒక రచయితని బెదిరించడం మొదలెట్టిందో ఆయన పక్షం నిలబడటం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఒకటి ఉన్నది. మిత్రులారా, వాళ్ళ పని మనం చేద్దాం. మళ్ళీ కొంతమంది ఎలా ఉంటుందంటే అది అది ఎవరు అన్నట్టుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా నేనైతే 35 ఏళ్ళుగా అనుకుంటాను. మనం ఒకదానికి అలవాటు పడిపోయాం. చాలా విషయాలు మారినప్పటికీ కూడా ఉన్న దాంట్లో మనకు సంతృప్తి చెందేటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. రచయిత అలా ఉండలేవు. వయసు వ్యవస్థ కొంత మారినప్పటికీ గతంగానే మెరుగుగా ఉన్నప్పటికీ రచయిత అనేవాడు కవి అనేవాడు ఉన్న వాతావరణంలో ఇవ్వండి. ఇప్పుడు ఇంతకన్నా బెటర్మెంట్ కావాలి. వాడు బెటర్మెంట్ కావాలంటే మారాలి సమాజం. మారడం అంటే పాలక వర్గాలు ఏమనుకుంటాయంటే నా గవర్నమెంట్ మార్చాలనుకుంటాడు, ఇతను నా పార్టీని మార్చాలనుకుంటాడు అని అనుకుంటే అవి నిర్బంధాన్ని పెంచుతాయి.